గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గా వర్క్ చేస్తా మెయిన్ గా ఈ రోజు మాట్లాడడం ఏంటంటే ఇప్పుడు మనకున్న సీజన్ లో తీవ్రమైన వర్షపాతం వల్లైతేనేమి మనకున్న ఈ వర్షాకాలం మాన్సూన్ వల్లైతేనేమి ఎక్కువగా జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది సో దీంట్లో మనం తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అంటే చిన్న చిన్న అలవాట్ల వల్లైతేనేమి మన శుభ్రమైన దీని వల్ల మనం చాలా వరకు ఈ వచ్చిన జ్వరాలు నరికట్టడానికి అవకాశం ఉంటుంది దీని గురించి ఎక్కువ తీవ్ర ఆందోళన అయితే చెందక్కర్లేదు మెయిన్ గా ఈ వర్షాల వల్ల కొన్ని సీజనల్ డిసీజెస్ అంటే మెయిన్ గా జ్వరాలు ఎక్కువ వస్తుంటాయి ఈ జ్వరాలు ఎందుకు వస్తుంటాయి అంటే చాలా వర్షం ఎక్కువ పడడం వల్ల నీరు ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయిపోతూ ఉంటుంది ఈ స్టాగ్నేషన్ వల్ల ఏమవుతుందంటే ఈ మస్కిటోస్ ఇలాంటి బ్రీడ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ మస్కిటోస్ ఎక్కువ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేసెస్ లో ఎక్కువ ఈ మలేరియా తర్వాత వచ్చేసి డెంగ్యూ చికెన్ గునియా ఇలాంటి జ్వరాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో మనం మెయిన్ గా తీసుకోవాల్సింది ఏంటంటే అరికట్టడం అంటే వీలైనంత వరకు ఇంట్లో గానీ ఎక్కడ గానీ ఎక్కువ నీరు అట్లాగే ఉండిపోకుండా స్టాగ్నేట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి అందుకే మన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రై డ్రైన్ ఒకటి ఎక్కడ గానీ నీళ్లు ఇంట్లో ఉండకుండా దాన్ని బకెట్లన్నీ కడిగేసి తొట్లన్నీ కడిగి శుభ్రంగా ఎండబెట్టి అంటే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మస్కిటో బ్రీడ్ ని చాలా వరకు అరికట్టే అవకాశం ఉంటుంది ఈ మస్కిటో నెట్స్ పెట్టుకోవడం వల్ల అయితేనేమి ఫుల్ హ్యాండ్స్ బట్టలు కవర్ చేసుకోవడం వల్ల ఈ మస్కిటో బైట్స్ కొంతవరకు అవాయిడ్ చేస్తే మనము ఈ మస్కిటోస్ వల్ల వచ్చే జబ్బులు మెయిన్ గా ఈ డెంగ్యూ చికెన్ గునియా మలేరియా ఇవే కదా మన ఎక్కువ బయటిస్తుండేవి సో వీటిని అరికట్టేదానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వాటర్ బాన్ డిసీజెస్ అంటారు అంటే ఇప్పుడు వచ్చిన వర్షం వల్ల ఎక్కువగా నీరు ఎక్కడికక్కడ కలుషితం అయిపోతుంది అంటే దాన్ని అన్ని నీళ్లు ఒకే దారగా వచ్చేయడం వల్ల కలుషితమయ్యి ఈ కలుషితమైన నీళ్లు త్రాగడం వల్ల మనకి వాటర్ బాన్ డిసీజెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ వాటర్ బాన్ డిసీజ్ అంటే మెయిన్ గా గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అంటే వాంతులు బేదులు అవ్వడము తర్వాత వచ్చేసి ఈ లెప్టోస్పైరోసిస్ అని టైఫాయిడ్ మెయిన్ గా టైఫాయిడ్ ఇలాంటి జబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ జబ్బుల్ని తప్పించుకోవడానికి మెయిన్ గా మనము వాటర్ ని అంటే శుభ్రమైన వాటర్ తాగడం కొంచెం కాచి వడపోసి తాగితే మంచిది సో ఇలాంటి కాచిన నీళ్లు తాగడం వల్ల కానీ శుభ్రమైన నీళ్లు తాగడం వల్ల కానీ ఈ నీళ్ల ద్వారా వచ్చే జబ్బుల్ని చాలా వరకు అరికట్టవచ్చు తర్వాత కొన్ని శుభ్రంగా అంటే చేతులు శుభ్రంగా కడుక్కోవడం తినక ముందు అలా కొంచెం చిన్న చిన్న అలవాట్ల వల్ల కూడా చాలా వరకు ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ టైఫాయిడ్ ఇట్లాంటివన్నీ తగ్గించేదానికి అవకాశం చాలా వరకు ఉంటుంది అన్నమాట మెయిన్ గా మనము ఈ ఎయిర్ బాన్ డిసీజెస్ అంటే మెయిన్ గా ఫ్లూ అంటే మనకి ఇప్పుడు భయంకరంగా భయపెట్టే వ్యాధి కరోనా సో ఈ కరోనా అనేది కూడా భయపడే అవసరం లేదు ఇది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఫ్లూ వ్యాధి లాంటిది అనమాట అంటే జలుబు దగ్గు గొంతు నొప్పి ఇలాంటివి వస్తుంటాయి ఇలాంటివి రాగానే ఇప్పుడు మాకు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే మెయిన్ గా ఫస్ట్ జ్వరం అనేది వస్తూనే జలుబు జ్వరము దగ్గు ఇలాంటివి రాగానే వెంటనే కొద్దిగా హుషారయ్యి దానికి అంటే సెల్ఫ్ మెడికేషన్స్ ఏవి తీసుకోకుండా దయచేసి డాక్టర్లని చదువుకున్న డాక్టర్లని ఆశ్రయించండి గవర్నమెంట్ హాస్పిటల్ 24 అవర్స్ ఉంటుంది సో గవర్నమెంట్ హాస్పిటల్కి రండి డాక్టర్ గారి సలహా మేరకు మీరు మందులు వాడడం అలవాటు చేసుకోండి మీ ఎందుకు మీరు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ప్రాపర్ గా డయాగ్నోస్ చేయలేరు కాబట్టి తీవ్రతరమైన పరిస్థితుల్లో హాస్పిటల్కి వస్తే మనము వాళ్ళని సేవ్ చేయలేకపోతున్నాం కాబట్టి దయచేసి సెల్ఫ్ మెడికేషన్ తీసుకోకుండా జ్వరం అనగానే నెక్స్ట్ డేనే వచ్చేసి ఒక్కసారి అన్ని తరువుగా ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చాలా వరకు మనని మనం కాపాడుకోగలుగుతాం దయచేసి ఈ ఒక్కటి బాగా ఆలకించండి
తర్వాత ఈ వైరల్ ఫీవర్స్ లో మెయిన్ గా ఇప్పుడు బాగా మనని భయపెట్టేది కరోనా వైరస్ అంటున్నాం కదా ఇప్పుడు కొంచెం తగ్గు ముఖంలో ఉంది కానీ దీన్ని తగ్గింది అని కేర్లెస్ గా ఉండకుండా మామూలుగా ఇంతకు ముందు ఎలా మనం చేస్తున్నామో సోషల్ డిస్టెన్స్ అయితేనేమి మాస్క్ అయితేనేమి ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ ఈ మూడిటి వల్ల మళ్ళీ థర్డ్ వేవ్ రాకుండా మనం చాలా వరకు అరికట్టవచ్చు కాబట్టి కొంచెం ఈ ఫ్లూస్ అన్ని కరోనా అయి ఉండాలనేం లేదు కానీ కరోనా కాదు అనేది నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం एग्जामिनेशन स्वाब टेस्ट दयचे अंदर चक्कर रही स्वाब टेस्ट कंफर्म तरह मिगल की ट्रीटमेंट अंदर आरोग्य इच्छा अवकाशा की धन्यवाद।